భారతదేశ రాజ్యాంగ రచన చేసి భావి భారత తరాలకు దిశానిర్దేశం చూపిన దార్శనికుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వ సమానత్వానికి కృషి చేసిన కారణ జన్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. భారత సమాజానికి అత్యుత్తమమైన పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడని, అంటరానితనాన్ని కుల నిర్మూలనను సమాజం నుంచి పారద్రోలడానికి ఆహర్నిశలు కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా నిండు మనసుతో నివాళులర్పిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ, బడుగు బలహీన వర్గాలు తేడా లేకుండా భారతదేశ రాజ్యాంగంలో హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అని చెప్పారు. ఎందుకంటే ఉన్నంతవరకు వారి వర్ధంతి కానీ వారి జయంతిని కానీ తలుచుకొని రోజు ఉండదనేది ఇవాళ 130 సంవత్సరాల తాలూకా ఇది. కారణం ప్రజాస్వామ్యంలో ఈరోజు మనందరం కూడా ఈ రకంగా మనం ఇక్కడందరం కూర్చొని ఈ రకంగా మాట్లాడగలుగుతున్నాం అంటే భారతదేశం ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం ఏ రకంగా ఒక మనిషి జీవించాలి, అతని తాలూకా ప్రాథమిక హక్కులేంటి, అతనికి రాజ్యాంగం కల్పించిన బాధ్యతలు ఏంటి, అతను ఏ రకంగా జీవించవచ్చు, ఒక జీవించే వ్యక్తికి అధికారాలు పనిలేదు, ఒక చట్ట రూపంలో వారికి రాజ్యాంగం రూపంలో ప్రతి ఒక్కరికి కలిగించిన ఏకైక మహాన్ వ్యక్తి ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దాంట్లో భాగంగానే ఇవాళ మనందరం కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి ఏమైనా ఇబ్బంది వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా, లేకపోతే ఒక అధికారుల దగ్గరికి వెళ్తున్నా, లేదంటే ఒక సమస్య వస్తే నాకు చట్టపరంగా నాకు న్యాయస్థానంకి వెళ్తున్నా, ఇవన్నీ కూడా ఆనాడు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు. ఆ హక్కుల్లో భాగంగానే ఈరోజు ప్రజాస్వామ్యం దినదినాభివృద్ధి చెందుతూ ప్రజాస్వామ్యం విరజలు తెలుతుంది. మరి ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో మరి ఇవాళ కొంత, ఎందుకంటే ప్రజాస్వామ్యం వెళ్తున్నప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రతి ఒక్కరు అవగాహన వచ్చిన తర్వాతే ప్రజాస్వామ్యం విరజలుతుంది, అంతేగాని అవగాహన లేనప్పుడు ప్రజాస్వామ్యం కనపడదు. మరి దాంట్లో భాగంగా సుదీర్ఘంగా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత వారు రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కుల తర్వాత చూసుకుంటే ఇవాళ ఏదైతే అనేక మంది రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా పనిచేశారు, కానీ ఇవాళ పనిచేసిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే ప్రజాస్వామ్య సంఘం పెద్దలందరూ కూడా చాలామంది ఉపాధ్యాయులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి కూడా అంబేద్కర్ తాలూకా జయంతి సందర్భంగా వాళ్ళకి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే భారత రాజ్యాంగం నిర్మించారో ఈయన ముఖ్యంగా గొప్ప మరి సంఘ సంస్కర్త, నాయకోవిదుడు, మరి రాజకీయ నేతడు, మరి ఆయన ఒక పేద కుటుంబంలో నుంచి కష్టం సుఖం తెలిసినవాడుగా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అందరికీ కూడా ఈ దేశంలోని అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, పేదవాడు అట్టడుగునున్న పేదవాడు అందరూ కూడా సమాజంలో అందరితో సమానంగా ఉండేటట్టుగా ఉండాలన్న ఆలోచనతోనే ఈరోజు కొంతమంది స్వార్థపరులు అంబేద్కర్ ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక మతానికి సంబంధించిన వాళ్ళు చిత్రీకరించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈరోజు దేశం మొత్తం అంతా కూడాను ఏదైతే రాజ్యాంగంలో రచించిన 46 ఆర్టికల్ ప్రకారం కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి 15 ఆర్టికల్ ప్రకారం కూడా దానికి సవరణ చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి ఈనాడు కూడా